450 రూపాయలు సంపాదిస్తున్నందుకు నీకు ఒళ్ళు పై తెలియనంత సంబరంగా ఉంది కదా. కాదంటారా మరి? నువ్వేమిటి బీకామా? అవునండి. చూడు మిస్టర్ బీకామ్, బీకామ్ అయితే నువ్వు సంపాదించే 450 రూపాయలు విలువ ఉంటే తెలుసయ్యా. నిన్ను బీకామ్ చదివించడం కోసం మీ అమ్మ నానా కష్టాలు పడి వీధి వీధి ముష్టెత్తుకున్నంత పనిచేసి నీ చేతికి డిగ్రీ ఇచ్చిందయ్యా. నువ్వు ఆ డిగ్రీ చదపుచ్చుకుని సైకిళ్ళెక్కి బస్సులెక్కి నానా కష్టాలు పడి నెలంతా ఫుల్గా పనిచేసి సంపాదించే 450 రూపాయల జీతం, ఏ చదువు రాకుండా, ఏ డిగ్రీ లేకుండా, ఎండా వానల్లో చెక్కు చెదరకుండా నిలబడి పచ్చగడ్డి తరగపిండి మేసి పాలిచ్చి మరీ సంపాదిస్తున్నాయా? ఢిల్లీ గేదే. ఏమిటైంది ఏమయ్యా బీకామ్? లోపల దోమలు చేసే దాడి తప్పించుకోవడానికి అరుగు మీదకి వచ్చాను గురుగారు. మరి లేచిపోయావేం శిష్య? ఆ దాడే నా ఏమనిపిస్తోంది. దోమల్ని తోలుకోవడం తెలియని సన్నాసులు వీళ్ళంతా బీకామ్లు. వీళ్ళకి డిగ్రీలు, అవి ఇవ్వడానికి యూనివర్సిటీలు. అసలండి ఈ భూప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ మూసేస్తే కానీ కూరగాయలు బాగుపడదండి. నన్ను ఢిల్లీ కదంటే మీకు నవ్వుగా ఉందా? అది కాదయ్యా, మన వీధిలోకి వచ్చే జనం తిరిగిపోతున్నారంటే కారణం అవధారి గారే. ఆయనకి భయపడి సందులు గొంతులు పట్టుకుని పారిపోతున్నారంటే. యాండి ఇంకా స్నానం కాలేదా? త్వరగా చేసిరండి. అయిపోయింది అయిపోయింది, ఫినిషింగ్ టచ్ లో ఉన్నా. చూడండి ఈ రోజు ఆదివారం, పాపని హాస్టల్ నుండి తీసుకురావాలి. నాకు ఇంకా వంట కాలేదు. స్నానం చేసిన తర్వాత ఈ జాకెట్ కొంచెం బట్టన్ వేసి పెడతారా? ఓ యెస్ విత్ ప్లెజర్. థాంక్స్. ఇదిగోండి దారం. ఏమండి మీరు మీ ఆవిడ జాకెట్ కి బట్టన్లు కూడా కొడతారా? ఏ నా చొక్కాకి మావిడి బట్టన్లు కుట్టచ్చు కానీ మావిడి జాకెట్కి నేను బట్టన్లు కుట్టకూడదా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అది కాదు సార్, ఆడవాళ్ళు చేసే పనులు వేరు, మగవాళ్ళు చేసే పనులు వేరుని అనుకోవడం ఉంది కదా. సరే అలాగే అనుకుందామయ్యా. ఆడవాళ్ళకి జాకెట్లు కుట్టే టైలర్లు మగవాళ్ళే కదా. ఎవడో పరాయి మగాడు నా భార్య జాకెట్ మొత్తం అంతా కుట్టగలిగింది, సొంత భార్యది జాకెట్కు ఒక్క బటన్ కుట్టితే తప్ప. ఇక చూడు బాబు, భార్యాభర్తల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే భార్య లోపల లంగాకి బొందు కుట్టడం కూడా మన పనే, మంచి పనే. నేర్చుకో సీనియర్ అని చెప్తున్నాను. అయ్యో ఏం పనిరా అది? అవునక్క చూడు, సిగ్గు శరం లేకుండా బయట కూర్చొని తన పెళ్ళాన్ జాకెట్కి బటన్ కొడుతున్నాడు. అవునంతకి బావెక్కడా? ముందు దమ్ కొడుతున్నారు. రాగానే నీ జాకెట్ కూడా బావ చేతికిచ్చి గుండి కొట్టమను. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమీ జరగదు, 10వ రోజున మీ అక్క పెద్ద రోజు జరుగుతుంది. చంపర్లేదు, కాకపోతే అరుస్తారు తిడతారు. కుడితే నేను అడ్డొస్తాను కదా, అప్పుడే ఈ మనిషి కాస్త పౌరుషం వస్తుందో చూద్దాం. అక్క బావ వచ్చాడు, వెళ్ళు వెళ్ళి జాకెట్ తీసుకురా. బాగానే ఉన్నా కదా, వెళ్ళు. చూసావా చెట్టి, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత తప్పించిపోతున్నారు. రాజా వచ్చి ఒక్క రోజన కాలేదు, అప్పుడే ఎవరో జాతకం కూడా పంపించారు. బావోయ్ అదని ఇదని కబుర్లు చెప్పి నన్నెత్తి గురిబండ తగిలించకండి. లేదులేవయ్యా, బెదిరిపోకు. ఆ పిల్ల ఉద్యోగం చేసే పిల్ల, మనకు పనికిరాదులే. ఏ ఉద్యోగం చేస్తే తప్ప? చెప్పు తీసి కొడితే సరి, పిల్లం కష్టపడి సంపాదిస్తుంటే మొగుడు ఇంట్లో కూర్చొని తింటాడా? అందుకంటే గోదావరిలో దొరికి చావటం మంచిది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, గో అహెడ్. మంది కొంచెం గేదె చర్మం, అంత తొందరగా పౌరుషం రాదు. మీరు మీ పాలసీ మాట్లాడుకోండి, ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఏమిటి అక్కా తమ్ముళ్ళిద్దరూ భరతనాట్యం చేస్తున్నారు? వంట గదిలో కొంచెం పనుంది, మీకు కాఫీ పెట్టాలి. ఈ జాకెట్ కి బట్టలు కొంచెం కుట్టి పెడతారా? జాకెట్ కి బటన్ కొట్టాలా? జాకెట్ మాత్రం వేస్తే సూదీదారుని బాబిస్తాడా? అవధాని గారు, ఏమంటా అవధాని గారు, భోజనం అయిందా? ఏమయ్యా అయిందంటాను, ఏం చేస్తావు? లేదు అవలేదంటా, అన్నం పెడతావా? తినేసి తినలేదన్నా అనుకో, నీకేం తెలిసి ఎడుస్తుంది? తిన్నానంటే నా కడుపు నిండిపోతుందా? తినాలంటే నువ్వు డబ్బిస్తావయ్యా? డబ్బిచ్చక తినలేదనుకో, నీకేం తెలిసి వస్తుంది? ఎందుకయ్యా చచ్చు ప్రశ్నలు యూస్లెస్ కదా. నీకు ఎప్పుడైనా ఈ అవధాని నోట నోరు పెడతావా? అన్నం తినాలని అడుగుతావా? రావయ్యా రా, ధైర్యంగా. ఇదే నా ఓన్ హౌస్. చూడు
ఇక్కడ పనికిమాలిన సన్నాసులు, దిక్కుమాలిన సన్నాసులు, దొంగ సన్నాసులు, మొండి సన్నాసులు, సన్నాసిన్నర సన్నాసులు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. నీకేం పర్వాలేదు, ఇదిగా ఇది నీ పోర్షన్. రా ఇల్లంటే ఇక్కడ తలుపులు గోడలు ఉంటాయి కదండి. నువ్వు ఇచ్చే 15 రూపాయలకి తలుపులు గోడలు ఆ పైన డాబాలు కూడాను. అది కాదండి, తలుపు లేవు కదా. పొద్దున్న నేను ఇక్కడ నిద్రపోతుంటే ఆడవాళ్ళు వాళ్ళు తిరుగుతుంటారు కదా, నాకు సిగ్గేస్తుందండి. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతే నీకు సిగ్గెందుకయ్యా? చూడు, బాత్రూమ్ అందరికీ కావాలి, నువ్వు కూడా వెళ్ళి వాడుకో. ఆ పైన గోడలకి ఇంత మేకలు నీ ఇష్టం వచ్చినట్టు బాగా గట్టిగా కొట్టు. ఆ మూతకైనా ఇంటి వాళ్ళంతా ఖాళీ చేసి పడిపోతారు. తర్వాత మీకందరికీ ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే నెల మీరంతా ఇల్లు ఖాళీ చేసి తీరాలి. లేదంటే ఇదిగో ఈ ప్రదేశంలోనే సారా కొట్టి పెట్టించేస్తాను, తర్వాత మీ ఇష్టం. నాకిష్టమేనయ్యా, దేశం అంతా వచ్చిన సారా ఈ ప్రదేశానికి రాకూడదు. ఏమిటి, చీకట్లో తాగే బదులు హాయిగా వాకట్లో తాగుతాం. తాగుతావయ్యా, ఏదైనా తాగుతావు, యాదవ బతుకు. ఏం పేరు? ఆనందరావు. ఏ ఊరు? అమలాపురం. పెళ్ళయిందా? ముగ్గురు పిల్లలు. పిల్లల సంగతి సరేనయ్యా, పెళ్ళయిందా? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇదేముంది, ఆయన సంగతి నీకు తెలియదు? అసలు పంచాంగం ఇప్పితే ఇంకా అదిరిపోతావు. ఏమయ్యా, గవర్నమెంట్ ఇద్దరిని కనమంటే ఎవరిని అడిగి ముగ్గురిని కన్నావు? గవర్నమెంట్ కోసం ఇద్దరండి, నా కోసం ఒక్కరు. ఏ కులం? పేద కులం. నేను అమలాపురంలో ఓ రైస్ మిల్లో పనిచేస్తుండేవాడిని. నెలకు 150 రూపాయలు జీతం. మొన్నటి తుఫాన్కి రైస్ మిల్తో పాటు నా ఉద్యోగం కూడా కొట్టుకుపోయింది. మా ప్రొఫెసర్ చాలా మంచి ఆయన, ఆయనకి ఈ ఊళ్ళో పెట్రోల్ బంక్ ఉంది, దానిలో పనిచేయడానికి నన్ను కుదిర్చారు. ఇక్కడ ఎలా ఉంటారు? ఇంత అయినా అబద్ధం చెప్పాడు, ఇక్కడ అసలు గాలి రాదు. వద్దమ్మా గాలి, ఆ గాలి వల్లనే కదా నా కుటుంబం ఇలా చెదిరిపోయింది. చెదిరిపోవడమే, మీ భార్యని పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. ఆవిడ అక్కడ వాళ్ళు టీచర్గా పనిచేస్తోంది, నాకు 130 రూపాయలు జీతం. ఎలా దాన్ని వదులుకుని ఇక్కడ తీసుకురావటం? పెట్రోల్ బంక్ లో మీకు ఎంత ఇస్తారు? 160 రూపాయలు. 160 రూపాయలతో ఈ మహానగరంలో మీరు, 130 రూపాయలతో అక్కడ పిల్లా పాపలతో మీ ఆవిడ, ఇంకా మీ ఇద్దరు ఎలా కలుస్తారండి? అందుకో పద్ధతి అనుకున్నాం, నెలకి ఆవిడకు 3 రూపాయలు నేనుకు 3 రూపాయలు తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకు? ఇన్లైన్ లెటర్స్ కోసం. ఇకపైన మేము కలుసుకునేది ఉత్తరాల ద్వారానే కదా. ఒక మాట. ఏమిటండి? మీరు రోజు భోజనం ఎక్కడ చేస్తారు? ఏదో ఒక హోటల్లో తింటాను. ఆ హోటల్కి అయ్యే ఖర్చులో సహా నాకు ఇవ్వండి, మా ఇంట్లో అన్నం పెడతాను. మీ కులం వేరు, మా కులం వేరు. కాదు, మేం కూడా మీ కులమే, పేద కులం. నేను మీకు అన్నం పెడతానన్నది మీకు సహాయం కాదు, మాకు ఆదాయం. ఏదో డబ్బు సమస్య, పాపం దేశం అంతా ఇలాగే ఉందయ్యా. పిచ్చాసుపత్రిలో పిచ్చి వాళ్ళకి పిచ్చి మందులు ఇచ్చి పిచ్చి కుదిచే పిచ్చి డాక్టర్ కే పిచ్చి ఎత్తిపోతే ఆ పిచ్చి డాక్టర్ ఏ పిచ్చి ఆసుపత్రిలో తన పిచ్చి చూపించుకొని పిచ్చి కుదుర్చుకుంటాడో ఆ పిచ్చి దేవుడికే తెలియాలి. ఏంటి, ఏం జరిగింది? అరే రక్తం పించిందా? పించలేదు, సున్నా ఉంది. ఎక్కడ ఉంది? లోపల బీరోలో ఉంది. అమ్మా నొప్పి, విపరీతంగా నొప్పి, తొందరగా రా. అమ్మా పర్వాలేదు, పట్టుకుంటుంది. దానికేనలే, ఎందుకైనా మంచిది. ఒక ఏటీఎస్ ఇంజెక్షన్ తీసుకో, ఇదిగో. ఏనాయనా, కట్టు కట్టడం పూర్తయిందా? సార్, ఇట్ ఇస్ జస్ట్ యాక్సిడెంట్. అవునవును, సీసా పగిలింది చూడు, అది జస్ట్ యాక్సిడెంట్.
కాలికి రక్తం వచ్చిందే, అది కూడా జస్ట్ యాక్సిడెంట్. కట్టు కట్టడం చూసావు, అది జస్ట్ యాక్సిడెంట్. కానీ ఇక ముందు ఇంకేం జరిగినా అది మాత్రం అన్జస్ట్ యాక్సిడెంట్. ఇంతవరకు మీరు సుత్తేస్తారా సార్? ఫ్రెండ్షిప్ అంతే, నవ్వుతారే. ప్రేమించే ప్రతి కుర్రాడు కూసే కూత ఇదే బాబు, ఫ్రెండ్షిప్. ఆ తర్వాత కాస్త సందు దొరికితే షిప్ మునిగిపోతుంది, ఫ్రెండ్ తేలిపోతుంది. మరి మధ్యలో మనం మునుగుతున్నావా తేలుతున్నావా? సరే, ఇవాళ మా ఇంట్లో చికెన్ బిర్యానీ తింటావా? నాకు భలే ఇష్టం. అవును, నువ్వేమో చికెన్ తినే రకం, ఆ అమ్మాయి ఏమో చికెన్ ని కిచెన్ లోకే రానియన రకం. మీ ఇద్దరికి పొత్తేలా కుదురుతున్నాయా? కరిగేసుకో, సున్నం చేతులు కరిగేసుకో చికెన్ తిందుగానే.